అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని చూస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఘోరంగా ఓటమి చవి చూడడంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు ఎవరినో ఒకరిని పోటీ చేయించడం కంటే గెలుస్తారు లేకపోతే కనీసం రెండో స్థానంలో ఉంటారని భావించేలా అభ్యర్థులను వెతుకుతున్నారు అయితే బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవమే కారణంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కొన్ని సీట్లు గెలిచి తమ ప్రభావం తగ్గలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహిస్తున్నారు సమావేశాల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులపై కనీసం హింట్ కూడా ఇవ్వలేకపోతున్నారు బీఆర్ఎస్ అగ్ర నేతలు పరిస్థితి ఇలా ఉందంటే చివరికి మెదక్ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ప్రకటించలేదు వారి పేర్లను ప్రకటించకపోవడంతో వారిద్దరు పోటీ చేయడం లేదని తేలిపోయింది బిఆర్ఎస్ పార్టీ గత లోక్ ఎన్నికల్లో తొమ్మిది మంది ఎంపీలు గెలిచారు వారిలో కూడా ఇప్పుడు కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది సిట్టింగ్ ఎంపీల్లో ఎక్కువ మందికి వ్యాపారాలు ఉండడంతో వారు పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో పాటు గత ఐదేళ్లలో ఎంపీలుగా ఎదురైన అనుభవాలతో కొందరు సిట్టింగ్ ఎంపీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మరికొందరేమో జాతీయ పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతుంది లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరగాలని కోరుకోవడమే బీఆర్ఎస్ పార్టీకి ముప్పతిప్పలు తెచ్చి పెడుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాల్సి వస్తుంది అది కూడా రెండు జాతీయ పార్టీల తో పోటీ పడేలా అయితే లోక్సభ ఎన్నికలంటే జాతీయ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉంటేనే వారికి లోక్ స్థానాల్లో గెలిపిస్తారు తప్ప అధికారంలో లేకుంటే వారితో జాతీయ స్థాయిలో ఉపయోగం ఉండదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎన్నికల్లో చేయడం సవాలుగానే మారుతుంది రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ లోక్ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత తేలికైన విషయం ఏమి కాదు జాతీయ పార్టీతో పోటీ కాబట్టి బిఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు వెనుక ముందు ఆడుతున్నారు బిఆర్ఎస్ కంటే జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తే ఉపయోగం ఉంటుందనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ లో చేరి ఆయా చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ కు లోక్ సభ అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారంగా తయారైంది ఆర్థికంగా బలంగా ఉండడమే కాకుండా సమాజంలో ఇమేజ్ ఉన్న అభ్యర్థుల కోసం బిఆర్ఎస్ ప్రయత్నిస్తుంది ఈ నేపథ్యంలోనే తనను పరామర్శించడానికి వస్తున్న వ్యాపార వేత్తలతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న వారిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలని కోరుతున్నట్టు తెలుస్తుంది ఏమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసమే బిఆర్ఎస్ చూస్తుంది ఈ నేపథ్యంలో వారికి అటువంటి వారు దొరుకుతారా లేదా అనేది వేచి చూడాలి